ఇవన్నీ ఆయన పర్యవేక్షణ లేకుండా జరగదు, అంతకుముందు ఎప్పుడైనా సరే. అదే కాకుండా ఇది ఒక కాన్సెప్ట్ నడుస్తూ ఉంటుంది, ఏది పార్టీని ప్రచారంలో ఇది ఆపేయడం, ఎన్నికల్లో పోటీ చేయనీయకుండా, ఇవన్నీ కూడా ఆయన వ్యూహాలు లేకుండా చేయగలుగుతాడు. ఆ వ్యూహాలు విశ్రాంతి దొరికినా విశ్రాంతి ఎక్కువ విశ్రాంతి కూడా మెంటల్ గా వీక్ చేస్తుంది. లేదు లేదు, ఆయన స్ట్రాంగ్ గానే ఉన్నాడు. నాకైతే అందులో మనిషిలో అయితే ఎలాంటి వీక్నెస్ కనిపించాల, కాస్త ఆరోగ్యపరంగా కొంత ఇబ్బంది పడ్డాడు, కానీ ఆరోగ్యపరంగా ఫేస్ మీద నా ప్రెషర్ కనిపించింది, కానీ కంట్రోల్ గానే ఉన్నాడు మనిషి. బాబు గారు బ్రేక్ తీసుకోవడం, పవన్ కళ్యాణ్ గారు బ్రేక్ తీసుకోవడం ఒక రకంగా ఓకే, అక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి కదా అని అనుకోవచ్చు, అక్కడ 8 స్థానాలు అయితే అంతలాగా అక్కడైతే భారీగా పోటీ పడి అయితే ఆయన ఏం ప్రచారం ఏం చేసేయట్లేదు, ఇక్కడ ప్రచారం అయితే కంప్లీట్ గా ఆపేశారు. అది కూడా బాబు గారి డైరెక్షన్ లో జరుగుతోందా, బాబు గారి డైరెక్షన్ లోనే పవన్ కళ్యాణ్ గారు నడుచుకుని బ్రేక్ ఇచ్చారా, అది కూడా రేపు 3 తర్వాత లేదంటే డిసెంబర్ 5 తర్వాత ఇద్దరు కలిసి ప్రజల్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. అంతే కదా, ఎన్నికలు అక్కడ జరుగుతా పొత్తు అక్కడ పెట్టుకుని ఇక్కడికి వచ్చి ప్రచారం చేస్తున్నారు ఎవరైనా, అంటే ఇక్కడ ఇక్కడ కూడా అవసరమే కదా ప్రచారం ఉందని. ఇప్పుడు ఏమైనా ఉంటాయి కదా ఎన్నికలు, 3-4 నెలల టైం ఉంది, అక్కడ ఎన్నికలు జరుగుతుంటే అది మాది వేసి 3 నెలల తర్వాత ఎక్కడ ఎన్నికలు ఉంటాయని వస్తారా ప్రాక్టికల్ గా? ఇవాళ ఎన్నికలు జరుగుతుంది వదిలేసి 3 నెలల తర్వాత ఇక్కడ ఉందని చెప్పి వస్తానంటే అట్టగా కాంగ్రెస్ వాళ్ళు అందరూ అక్కడ వదిలేసి ఇక్కడికి వస్తున్నారా? రాహుల్ గాంధీ ప్రియాంక లేదు కదా, టైంకి వెళ్ళిపోతా ఉంటాయి ఎన్నికలు అనేదానికి. ఇప్పుడు అక్కడ ఎన్నికల దాకా గట్టిగా సీరియస్ ఎఫర్ట్ పెట్టాలి, అది అయిపోయాక ఇక్కడికి వస్తాడు ఆయన. అందులో ముందు 2 రోజులు అన్నది కూడా 5 రోజుల పాటు తిరిగాడు ఆయన, చాలా సిన్సియర్ గా పనిచేశాడు పవన్ కళ్యాణ్. ఒక రకంగా సంకేతం ఇచ్చాడు చంద్రబాబు గారు, నన్ను జాగ్రత్తగా చూసుకో, నేను రాత్రి పగలు కష్టపడతా అన్నటువంటి సంకేతం ఇచ్చాడు. క్రౌడ్ పుల్లర్ అన్నటువంటిది కూడా గట్టిగా జనం వచ్చారు ఆయనకి, చివరికి బ్యారికేడ్లు దోసేసుకుని గొడవ పడే స్థాయికి వచ్చిందంటే మంచి స్ట్రాంగే కదా. అదంతా ఒక రకంగా చెప్పాలంటే దీన్ని అడ్వాంటేజ్ గా